ఏమన్నాడు నా యోచిండు ఒక ఆయన పెద్ద మనిషి గులాం నబీ ఆజాద్ ఏమన్నాడు అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్రనే లేదు పో అన్నాడు ఇక నవ్వాలనో ఏడవాలనో వినోదన చెప్పిండు అనుకో నిన్ననే ఒకసారి మీరు ఆలోచన చేయాలి టీఆర్ఎస్ అనే మూడు పదాలు లేకపోతే కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకపోతే మరొక 300 ఏండ్లకైనా తెలంగాణ వచ్చేదా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కేసీఆర్ అనే వ్యక్తే లేకపోతే ఆయన ఒక శక్తిగా ప్రజలను మలచకపోతే గులాబీ జెండా ఎగరకపోతే తెలంగాణ ఈరోజు ఇంత చైతన్యవంతమై ముందుకు కదిలేదా తెలంగాణలో ఈ పరిస్థితి ఉండేదా ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పమంటే ఆ మిత్రులు కూడా చెప్తారు ఇక బయటికేదో అంటారు కానీ వాళ్ళకు కూడా ఎరికే ఇంకొక మాటలో చెప్పాలంటే ఇలా పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ రోజు ఎగిరెగిరి పడుతున్నాడు తెల్లారు లేస్తే డామ్ డూమ్ కేసీఆర్ను ఎలగొట్టాలి కేసీఆర్ను దించేయాలి గుద్దేయాలి రోజు మాట్లాడుతున్నాడు అసలు ఆయన పదవి కూడా ఇవాళ ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అంటే ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్ అంటారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆయన పదవి కూడా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు పెట్టిన భిక్షనే అని చెప్పి నేను చెప్తా ఉన్నా టీపీసీసీ అనే పేరు ఎడికెళ్ళి వచ్చింది తెలంగాణ లేకపోతే తెలంగాణ పీసీసీ ఎక్కడిది ఇదివరకు మీరు మస్తుగా మొత్తుకున్నారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో అయ్యా మా పీసీసీ మాకు ప్రత్యేకంగా వేయండి అని విన్నారా మీ కాంగ్రెస్ వాళ్ళు గంజిల ఈగ లెక్క తీసి పారేసింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఈరోజు ఆయన పదవి కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమం పెట్టిన భిక్షనే అనే విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ఇవాళ వ్యవహారం అయితే మనమేమో 105 టికెట్లు సారు ప్రకటించిండు ఎక్కడోళ్ళక్కడ ప్రచారంలో తిరుగుతూ ఉన్నాం